నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ సుసర్ల. మిత్రులారా, ఈరోజు వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మ్యుటేషన్. మ్యుటేషన్ అంటే ఏంటి, అసలు మ్యుటేషన్ చేసుకోకపోతే వచ్చే అనర్థాలు ఏంటి, చేసుకుంటే వచ్చే లాభాలేంటి. మ్యుటేషన్ అంటే పేరు మార్పు అంటే ఏంటి, ఒక ప్రాపర్టీ ఏదైనా ఫ్లాట్ కానీ ఒక బిల్డింగ్ కానీ లేకపోతే ఒక అగ్రికల్చర్ ప్రాపర్టీ కానీ మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కొని సబ్ రిజిస్టార్ ఆఫీస్లోని మీరు సేల్ డీడ్ రిజిస్టర్ చేసుకున్నారు, ఆ ప్రాపర్టీ మీదైపోయింది, డబ్బు కూడా పే చేశారు, సబ్ రిజిస్టార్ ఆఫీస్లో రిజిస్టర్ చేసుకున్నారు అంటే అక్కడితో అయిపోయిందా? మీరు ఓనర్ అయిపోయారు కదా, చాలా? సేల్ డీడ్ కాపీ ఒకటి ఉంటే సరిపోతుందా? కాదు. సేల్ డీడ్ కాపీతో పాటు ఆ సేల్ ఎఫెక్ట్ అయినట్టుగా సంబంధిత అథారిటీస్లో మీ పేరు మీదకి రావాలి. ఒకవేళ ఫ్లాట్ కానీ ఇల్లు కానీ ఉంటే మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్లో ఉండే ఆ ప్రాపర్టీ అయితే మున్సిపల్ కార్పొరేషన్లో, మున్సిపాలిటీలో లిమిట్లో ఉంటే మున్సిపాలిటీలో, గ్రామ పంచాయతీ లిమిట్లో ఉంటే గ్రామ పంచాయతీలో ప్రాపర్టీ మీ పేరు మీదకి మ్యూటేట్ చేయాలి. అంటే ఏంటి, ఇప్పటిదాకా మీ పాత ఓనర్ పేరు మీద ఆ ప్రాపర్టీ వచ్చింది, ఇది నేను పలానా వాడి దగ్గర కొనుక్కున్నాను, ఇంకా నా పేరు మీద ఇది మార్చండి, ఇంకా ప్రాపర్టీ ట్యాక్స్ నేనే కడతాను అని చెప్పేసి మ్యూటేషన్ ఫీజు తగినంతగా పే చేసి మీ పేరు మీద మార్చుకోవాలి. అంటే ఇకపై ప్రాపర్టీ ట్యాక్స్ మీ పేరు మీదకి వస్తుంది, అది మాస్టర్ డాక్యుమెంట్. సేల్ డీడ్ అన్నది ఫస్ట్ ప్రాపర్టీ మ్యుటేషన్ మున్సిపాలిటీలోని, మున్సిపల్ కార్పొరేషన్లోని, గ్రామ పంచాయతీలోని మీ పేరు మీదకి వచ్చేదాని మ్యుటేషను, అది రెండు. ఇది ఈ డాక్యుమెంట్ పెట్టుకుని ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్లోని మీ పేరు మీదకి వచ్చిందని చెప్పేసి ఒక ఆర్డర్ ఇస్తారో ఆ ఆర్డర్ని పట్టుకుని సంబంధిత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లోని, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లో మీరు కనెక్షన్ మీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఒక పిల్లాడో పిల్లనో పుట్టారు, పుట్టితే మీకు బర్త్ సర్టిఫికేట్ వచ్చింది, బర్త్ సర్టిఫికేట్ ఒకటే ఉంటే సరిపోయిందా? మరి అది డిగ్రీ దాకా బర్త్ సర్టిఫికేట్ అందరికీ చూపిస్తారా? బర్త్ సర్టిఫికేట్లో పేరు ఉండదు కదా, కేవలం ఒక బేబీ బాన్ అని చెప్పి మీ పేరు మీ ఆవిడ పేరు ఉంటుంది. అలాగే బర్త్ సర్టిఫికేట్తో పాటు కొన్ని రోజులు అయినాక ఆధార్ కార్డు కాపీ తీసుకోవాలి, ఇంకొన్ని రోజులు అయినాక స్కూల్లో జాయిన్ చేస్తారు, టెన్త్ క్లాస్ పాస్ అవుతుంది, ఎస్ఎస్సి మెమో వస్తుంది, ఫ్యూచర్ అంతా ఎస్ఎస్సి మెమోలోని డేట్ ఆఫ్ బర్త్గానే మేము బేస్ అవుతాము అది చూపిస్తారు. ఎప్పుడు కూడా టెన్త్ క్లాస్ కాకుండా, టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత, గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళినా బర్త్ సర్టిఫికేట్ ఒకటి ఉంటే సరిపోతుందా? అదేవిధంగా మీరు సేల్ డీడ్ ఒకటి చేసుకున్నంత మాత్రాన అది బర్త్ సర్టిఫికేట్ లాంటిది, అదొక్కటే సరిపోదు. బర్త్ సర్టిఫికేట్తో పాటు ఏదైతే ఆధార్ కార్డు కాపీ ఉందో, ఏదైతే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఉందో, ఏదైతే పాస్పోర్ట్ కాపీ ఉందో, ఏదైతే ఓటర్ ఐడి ఉందో, ఏదైతే పాన్ నెంబర్ ఉందో, పాన్ కార్డు, అదేవిధంగా సేల్ డీడ్తో పాటు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టడానికి మీ పేరు మీద మార్చుకోవడానికి, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మీ కనెక్షన్ మార్చుకోవడానికి, వాటర్ వర్క్స్లో కూడా మార్చుకోవడానికి. సపోజ్ ఓపెన్ ల్యాండ్ ఉంది ఎక్కడైనా సరే, మున్సిపల్ లిమిట్లోనో, మున్సిపల్ కార్పొరేషన్లోనో, గ్రామ పంచాయతీలోనో, సేల్ డీడ్ ఒకటే ఉంటుంది, సరిపోతుందా? రేపు పొద్దున్న ఎవడైనా వచ్చి నాది అంటే సేల్ డీడ్ ఉందంటే సరిపోదు, కబ్జాలో ఉన్నట్టుగా సేల్ డీడ్ ఒకటే ఉంటే సరిపోదు. దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్గా ఓపెన్ ల్యాండ్ ట్యాక్స్ కట్టాలి. ఓపెన్ ల్యాండ్ సంబంధిత అధికారులకు కట్టాలంటే ముందు మీ పేరు మీదకి అది రావాలి. లేఅవుట్లో శాంక్షన్ అయి ఉంటే అది మీరు ఓపెన్ ల్యాండ్ ట్యాక్స్ కట్టుకుంటారు, లేదు కాంపౌండ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయడానికి మీకు సంబంధిత అధికారులకి కడితే అది ఒక డాక్యుమెంట్ అవుతుంది. ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా సేల్ డీడ్లో నిన్న టైటిల్ ఫాలో పొజిషన్ కాదు, పొజిషన్ ఫాలో ది టైటిల్. మీకు సేల్ డీడ్ కాపీ మీ చేతిలో ఉన్నా కూడా, మీ సంబంధిత సేల్ డీడ్ డబ్బులు ఇచ్చి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా, మీరు కబ్జాలో లేకుండా ఎవడో థర్డ్ పార్టీ ఉంటే ఏం చేయలేము, వాళ్ళని ఎవిక్ట్ చేయాలంటే ఈవెన్ యూ కాంట్ ఎవిక్ట్ ఎ ట్రెస్పాసర్ వితౌట్ ఫాలోయింగ్ ది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే ఏంటి, కోర్టుకు వెళ్ళాలి, ఎవిక్షన్ సూట్ వేయాలి, వాళ్ళని ఎల్లగొట్టాలి, అంటే ఎన్ని రోజులు పడుతుంది. ఇవన్నీ ఈ లిటిగేషన్ కాకుండా ముందే కాపాడుకోవాలి అంటే ఓపెన్ ల్యాండ్ అయితే మీ సంబంధిత అధికారుల ద్వారా మ్యుటేషన్ చేసుకుని ఓపెన్ ల్యాండ్ ట్యాక్స్ కట్టండి, కాంపౌండ్ వాళ్ళకి కన్స్ట్రక్షన్ పెట్టుకుని కాంపౌండ్ వాళ్ళు కట్టి
ఆ బోర్డు పెట్టుకోండి, మీ కబ్జా ఈ రోజుల్లో బంగారం కన్నా ఓపెన్ ల్యాండ్ ఎక్కువ ఖరీదైపోయింది. ఎవడైనా ఉంటే కాజేసాడు అంటే కోట్ల చుట్టూ ఏళ్ల తరబడి తిరగాల్సి వస్తుంది. అదేవిధంగా ప్రాపర్టీ ఏదైనా సేల్ డీడ్ చేసుకుంటే ఇమీడియట్గా సంబంధిత మున్సిపాలిటీలోని మున్సిపల్ కార్పొరేషన్లో గ్రామ పంచాయతీలో మీ పేరు మీద మార్చుకుని నెక్స్ట్ మీ ప్రాపర్టీ ట్యాక్స్ మీ పేరు మీదకి వచ్చేటట్టు చేసుకోండి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాటర్ వర్క్స్లో కూడా మీ పేరు మార్చుకోండి. ఇవన్నీ వస్తే రేపొద్దున మీ ప్రాపర్టీని కాపాడుకోవడానికి ఇవన్నీ మీకు సపోర్ట్ చేస్తాయి. ఓన్లీ సేల్ డీడ్ ఉన్నంత మాత్రాన మీరు ఓనరే కాదని ఎవరు అంటలేదు, కానీ ఈ సపోర్టింగ్ డాక్యుమెంట్ లేకపోతే మీకు చిక్కులు ఉంటాయి. అందుకని ఈ చిక్కులన్నింటినీ అధిగమించాలంటే నేను చెప్పినట్టుగా అన్నీ ఎక్కడికక్కడ అన్ని అథారిటీస్లోని పేరు మార్చుకుని మ్యూటేట్ చేసుకోవడం చాలా అంటే చాలా ఉత్తమమైన పని, మనశ్శాంతి ఉంటుంది. థ్యాంక్ యూ. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.